గొల్లపల్లి పాఠశాలలో గ్యాస్ సిలిండర్ లీక్ తప్పిన పెను ప్రమాదం. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్యాస్ లీక్ అయింది. మధ్యాహ్న భోజన కార్మికులు వంటలు చేస్తున్న సందర్భంలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేష్ వెంటనే సిలిండర్ను బయటకు తీసి నీళ్లు పోశాడు. పాఠశాలలో ఉన్న 70 మంది విద్యార్థులను బయటకు పంపడంతో పెను ప్రమాదం కూడా తప్పింది. ప్రధానోపాధ్యాయుడు సమయస్ఫూర్తి ప్రదర్శించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు.